మనిషి చివరాకరకు కలిసేది ఈ మట్టిలోనే మొక్క మొలిచేది ఈ మట్టిలోనే ఈ మట్టినే మనం పంటలకు ఎరువుగా పురుగు మందుగా ఉపయోగం ఉపయోగిస్తున్నాం సివిఆర్ మెథడ్లో అందుకే ఈ మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి సివిఆర్ మెథడ్లో భాగంగా లాపల మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు పై మట్టి ఒక ఇరవై ఐదు కేజీలు అంటే సబ్ సాయిల్ ట్వంటీ ఫైవ్ కేజెస్ టాప్ సాయిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆమదం ఒక ఎకరాకి అర లీటర్ ఆమదం సరిపోద్ది ఈ ఆమదాన్ని ఈ మట్టిలో బాగా కలిపి అప్పుడు ఆ డ్రమ్లో పోసుకోవాలి మనం ఇరవై ఐదు కేజీల లోపల మట్టి ఇరవై ఐదు కేజీల పై మట్టి తీసుకున్న తర్వాత మట్టికి ఆమదాన్ని బాగా పట్టించాల పట్టించిన తర్వాత అప్పుడు లో పోసుకోవాలి అదంతా ఇంటికి కలిపి డైరెక్ట్ స్ప్రే చేసేటమే అదే గ్రోతింగ్ కోసం అయితే మనం గ్రోతింగ్ కోసం ఈసారి వేయలేదు ఒకవేళ వేయాలనుకుంటే రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు సరిపోతాయి ఒక ఎకరాకి ఒక ఎకరాకి రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు వాటిని నేలలో నానబెట్టి మొలకొస్తుంది కదా మొలక అప్పుడు మిక్సీలో స్పేస్ చేసుకుని ద్రావణం చేసుకోవాలి అది మొలకలు ద్రావణం ఈ మట్టికి ఈ ఆమోదాన్ని బాగా పట్టిస్తున్నాం బాగా కలిపి మర్దం చేసి ఆ తర్వాత ఆ డ్రమ్ములు వేసేయడం మనం చేయాల్సింది ఎవరి లక్ష్యం విలువైనదో ఎవరి సంకల్పం బలమైనదో వారే ఈ జీవన పోరాటంలో విజేతలుగా నిలుస్తారు సివిఆర్ గారు కారణ జన్మరు అంటే మట్టి నీటితోనే వ్యవసాయం చేసే విధానాన్ని కనుక్కున్నటువంటి వాళ్ళు అసలు అది గొప్ప విషయం అది ఇప్పుడు ఏ రైతు అయినా సరే ఇప్పుడు ఎకరా ఉన్న రైతు ఎకరా వేయాల్సిన అవసరం లేదు ఐదు సెంట్లో పది సెంట్లో ప్రయోగం చేసి దాంట్లో అనుభవం పొంది ఆ తర్వాతే ముందడుగు వేయాలని కోరడం జరుగుతూ ఉంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒకసారి రెండుసార్లు స్ప్రేయింగ్ చేసి ఇంక వదిలేస్తున్నారు ఆ విధంగా కాకుండా క్లైమాక్స్ దాకా చివరి వరకు ఆ స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి అప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఫలితం పొందగలుగుతారు ఎవరైనా సరే రైతు సోదరులు ప్రకృతి వ్యవసాయం చేసే ఏ రైతు సోదరుడైనా పంట పొలాల్ని కన్న కొడుకుల్ని కూతుర్లు చూసుకున్న విధంగానే చూసుకుంటారు వాళ్ళని ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగానే పంటలను చూసుకుంటూ జాగ్రత్తగా పెంచడం జరుగుతూ ఉంది మొదట్లో మేము ఆ మట్టి నీళ్ళు అవన్నీ కొట్టినప్పుడు స్ప్రేయింగ్ చేసేటప్పుడు అందరూ నవ్వుతూనే ఉండేవాళ్ళు ఆ తర్వాత నవ్విన నాప చేను ఎరగ పండినట్టుగా క్లైమాక్స్కి వచ్చేసేలాకే ఆ పంట చూసి ఆ విధి విధానం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు పొగడడం జరిగింది అంటే నవ్విన నాప చేను ఎరగబండినట్టుగా సామెత ఒకటి ఉంది అది వాస్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా గా అది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పేటెంట్ సివిఆర్ మెథడ్ అనేది